Hi friends, Vaish recipe channel ku swagatham. Ee rojullo juttu rale samasya oka sadharana samasyaga maaripoyindi. Juttu rale samasya unnappudu chaala mandi bayapadutu untaru juttu ekku raalipothundi ani. Vaish tho sambandham lekunda prati okkaru juttu rale samasyato baadhapadutunnaru. జుట్టు రాలే సమస్య ప్రారంభం కాగానే కంగారు పడిపోయి మార్కెట్లో దొరికే కొన్ని ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు. వాటి వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. ఒకవేళ ప్రయోజనం ఉన్నా తాత్కాలికమే. కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సహజమైన ఉత్పత్తులతో మన ఇంటి చిట్కాలను ఉపయోగిస్తే జుట్టు రాలకుండా జుట్టు ఒత్తుగా పెరిగేలా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ రెమెడీ కోసం రెండే రెండు ఇంగ్రీడియంట్స్ ఉపయోగిస్తున్నాం. చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. జుట్టు రాలకుండా ఒత్తుగా పొడవుగా పెరగడానికి సహాయపడటమే కాకుండా తెల్ల జుట్టు ఏమైనా ఉంటే ఆ జుట్టు కూడా నల్లగా మారుతుంది. ఈ రెమెడీ ఎలా తయారు చేసుకోవాలి, ఎలా వాడాలి వంటి విషయాలను వివరంగా తెలుసుకుందాం. కాస్త ఓపికగా చేసుకుంటే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. వారానికి ఒకసారి ఉపయోగిస్తే సరిపోతుంది. దీనికోసం మనం ఉపయోగించే ఇంగ్రీడియంట్స్ని ఇంచుమించు ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండేవే కాబట్టి కాస్త ఓపిక చేసుకుని ఈ రెమెడీని ఫాలో అయితే జుట్టు రాలే సమస్య నుంచి బయటపడవచ్చు. జుట్టు రాలే సమస్య కోసం ఎటువంటి ప్రొడక్ట్స్ కొనాల్సిన అవసరం లేదు. దీనికోసం ముందుగా మనం ఒక గిన్నెలో నీటిని తీసుకుని ఒక స్పూన్ ఉసిరి పొడిని వెయ్యాలి. ఉసిరిలో యాంటీ ఆక్సిడెంట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం వలన జుట్టు రాలకుండా ఉండేలా చేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే హెయిర్ టానిక్లా పనిచేసి జుట్టు బలంగా ఉండేలా చేస్తుంది, తెల్ల జుట్టు నివారిస్తుంది. ఉసిరిలో ఉన్న విటమిన్ సి జుట్టుకు పోషణను అందించి చైతన్యవంతం చేస్తుంది. జుట్టు ఆరోగ్యంగా పెరగాలంటే మంచి పోషకాలు జుట్టు మొదళ్లకు అందాలి. బాగా కలిపేశాం కదా, దీన్ని పొయ్యి మీద పెట్టి బాగా మరిగించాలి. నీటిలో ఉసిరిపడి బాగా కలిసేలాగా కలిపి మనం పొయ్యి మీద పెట్టాం. బాగా మరిగితే ఉసిరి పొడిలో ఉన్న పోషకాలన్నీ దిగుతాయి. మనం ఉసిరి పొడిని మార్కెట్లో కొనుగోలు చేయవచ్చు, లేదా ఉసిరికాయలను ముక్కలుగా కట్ చేసి బాగా ఎండబెట్టి పొడిగా కూడా తయారు చేసుకోవచ్చు. మీకు ఎలా వీలైతే అలా చేసుకోండి. ఉసిరి పొడి జుట్టుకు ఉన్న అన్ని రకాల సమస్యలను తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇక బాగా మరిగాక పొయ్యి మీద నుంచి కిందకి దించి ఒక 10 నిమిషాలు చల్లారబెట్టాలి. ఆ తర్వాత ఒక అరచక్క నిమ్మరసం పిండాలి. నిమ్మరసం పిండితే చుండ్రు సమస్య ఏమనుంటే తొలగిపోతుంది. చుండ్రు సమస్య కారణంగా కూడా జుట్టు రాలే సమస్య వస్తుంది. నిమ్మకాయలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది, అలాగే పాస్ప్రస్ కూడా ఉంటుంది. ఇది చుండ్రు సమస్యను తొలగించి జుట్టు కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది. తల మీద చర్మం మీద ఉన్న మృత కణాలను తొలగిస్తుంది. దాంతో చర్మం క్లీన్గా ఉంటుంది, చుండ్రు వంటి సమస్యలు ఏమీ ఉండవు. చూసారుగా, మనం నిమ్మరసం కలిపేసుకున్నాం. ఇక ఇప్పుడు మనం షాంపూ కలపాలి. మనం రెగ్యులర్గా వాడే ఏ షాంపూ అయినా వాడచ్చు. దీనిలో మనం షాంపూ కలుపుతున్నాం. షాంపూని ఎప్పుడు తల మీద నేరుగా రుద్దకూడదు, అలాగే ఎక్కువ షాంపూని కూడా వాడకూడదు. ఎక్కువగా వాడితే జుట్టు పొడిగా మారుతుంది. మనం ఉసిరి పొడితో తయారు చేసుకున్న నీటిలో నిమ్మరసం షాంపూ కలిపాం. దీంతో మనం తలరుద్దుకోవాలి. వారానికోసారి తలరుద్దుకుంటే జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. ఈ నీటిని తలకు బాగా పట్టించాలి. 2 నిమిషాల పాటు రుద్దితే జుట్టు మురికి దుమ్ము ధూళి అన్నీ తొలగిపోతాయి. కాబట్టి మీరు వారానికి ఒకసారి ఈ విధంగా చేస్తే జుట్టు రాలే సమస్య నుంచి బయటపడవచ్చు. జుట్టు రాలిపోతూ ఉంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఒక్కోసారి బట్టతల కూడా వచ్చేస్తుంది. మగవారిలో అయితే ఇది కనబడుతుంది. అలా రాకుండా ఉండాలంటే ఈ చిట్కాను ఆడవారైనా ట్రై చేయవచ్చు, మగవారైనా ట్రై చేయవచ్చు. చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఉసిరి పొడి, షాంపూ, నిమ్మరసం ఈ మూడింటితో ఈ చిట్కా తయారు చేసుకుని మీరు కూడా ట్రై చేయండి. చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. వారానికి ఒకసారి చేస్తే సరిపోతుంది. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. నచ్చితే లైక్ కొట్టండి.